హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు. ఈ వీడియో వచ్చేసి మా దీపావళి రోజు వీడియో అండి. మాకైతే నోములు ఉన్నాయి, మేము ఎలా చేసుకున్నాం అనేది అయితే వీడియో చూపిస్తున్నాను. వీడియో లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం, వీడియో అయితే చూసేయండి. దేవుని దగ్గర పెట్టి దివాళీ రోజు అయితే ఎర్లీ మార్నింగే మా ఆడపడుచును అయితే పిలిచానండి. తను మా ఇంటి పక్కనే ఉంటుంది, వాళ్ళ ఇల్లు కూడా. ఇంకా కూరాడకుండా అయితే పెట్టించుకుంటున్నాను. 2 ఇయర్స్ నుంచి మాకైతే నోములు అనేవి పడిపోయాయండి. 1 ఇయర్ అయితే మా మామయ్య చనిపోయారు, చిన్న మామయ్య. 1 ఇయర్ అయితే మా పాలలు చనిపోవడం వల్ల ఇంకా నోములు అయితే పడిపోయాయి. ఇప్పుడు 3rd ఇయర్, ఇప్పుడైతే ఇంకా స్వాతిలో వచ్చింది కాబట్టి నోముకుంటున్నాం కదా. ఇంకా మా ఆడపడుచుతో అయితే కొత్త కూరాడకుండా అయితే పెట్టించుకుంటున్నానండి. ఇంకా ఎర్లీ మార్నింగే తనకు కాల్ చేసి రమ్మంటే వచ్చే అయితే ఇంకా కూరాడకుండా అయితే పెడుతుంది, కొత్త కుండ అయితే పెడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, కుండకైతే మొత్తం కడిగి ముందుగా పసుపు రాసి అయితే బొట్లు పెట్టి ఇంకా బొట్లు పెట్టి పూజించిందండి. తర్వాత దేవుని దగ్గర ఫొటోస్ కూడా తూచి అన్ని బొట్లు పెట్టేసి అంత అయితే క్లీన్ చేసి ఇంకా పువ్వులు అయితే కూరాడకుండా పొయ్యి మీద పెడతాడన్న, నీళ్ళు లోపల అడిచిపోవాలన్నా. కూరాడకుండా అయితే పూజించింది కదండి, బొట్లు పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేస్తుంది. కూరాడకుండా లోపల అయితే జాకెట్ ముక్క కానీ ఇంకా పోకలు, ఖర్జూరాలు, కొంచెం బియ్యము, 1 రూపీ కాయిన్ ఇట్లా అయితే వేసి ఇంకా మేమైతే ఇలా చేస్తాము కూరాడకుండా కొత్తగా పెట్టినప్పుడు. ఇంకా దీపం అయితే పెట్టేస్తుంది మా ఆడపడుచు అయితే. కూరాడకుండా పెట్టినందుకు ఆడపడుచుకు కట్నం పెట్టాలి కదండి. ఇంకా ఆడపడుచుకు కట్నం ఏం పెట్టావా అని అయితే మామయ్య ఇక్కడ అడుగుతున్నారు. అలా పోకలు ఖర్జూరాలు వేసినాం అక్క, దీపం పెట్టాలి. ఇగో కుండ అవి పోక ఖర్జూరా తీసి జాకెట్ ముక్క మీద పెట్టు, కదులుతుంది. అగో కుండ కదులుతుంది, కింద మంచిగా పెట్టాలి. కొబ్బరికాయలు ఇప్పుడు కొడతావా, పడికి కొడతావా బావా? గౌరమ్మ పెట్టినావా? సరే సరే. మా ఆడపడుచు అయితే ఇంకా కూరాడకుండా పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. తనైతే వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత బావ అయితే ఇంకా గుమ్మానికైతే తోరణాలు కడుతున్నాడండి. మమ్మీ అయితే ఇక్కడ మేము బోనం పోస్తాం కాబట్టి ఆ బోనం గంజులు అయితే అంటే సర్వలు అయితే తోముతుందండి. అవి తోమి వాటికైతే సర్ఫ్ నూనె రాసి అయితే పెడుతుంది. కట్టెల పొయ్యి మీద వండుతాం కాబట్టి ఇంకా సర్ఫ్ నూనె అయితే ముందే రాసి పెట్టింది. తర్వాత గుమ్మ ముందు అయితే మమ్మీ ముగ్గు అయితే వేసిందండి. మేము 2 ఇయర్స్ నుంచి నోముకోలే కదండి, ఇంకా ముందుగా గుమ్మడికాయ కొట్టుకుంటే మంచిది అని అయితే తెలిసిందండి. అందుకోసం ఇంకా గుమ్మడికాయ అయితే బావతో కొట్టించాను. ముందుగా ఎర్లీ మార్నింగే గుమ్మడికాయ అయితే బావతో కొట్టించానండి. దివాళీ రోజు అయితే మాకు ఫుల్ వర్షం అయితే పడిందండి. మధ్యాహ్నం వరకు అయితే చాలా వర్షం అయితే పడింది. పనులైతే మధ్యలోనే ఆగిపోయాయి. ఇంకా మధ్యాహ్నం నుండి అయితే మేము పనులని స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగే అండి, అప్పటికైతే వర్షమేం పడలేదు. ఇంకా గుమ్మడికాయ కొట్టించి అయితే దానిపైన పసుపు కుంకుమ వేసి ఇంకా అగరబత్తులు అయితే వెలిగించానండి. అత్తమ్మ కంటలేమా నేను అనుకోవద్దు, అత్తమ్మ కంటా నీ మనవరాలకి. అనుకుంటానా మనవరానికి కొని పెట్టినా ఏమో, మరి ఎక్కడుంది మనవరానికి కొనే నేను చూస్తాను. మళ్ళీ దబ్బా 10 రూపాయలు పొలం వల్ల ఇప్పుడు రావాలి.
నేనైతే ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ కూరగాయలు కట్ చేస్తూ మమ్మీతో మామయ్యతో అయితే మాట్లాడుతూ కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా పండగ రోజు మా అమ్మమ్మ అయితే వచ్చిందండి, నోముకుంటున్నాం కాబట్టి అమ్మమ్మకి అయితే కాల్ చేసి చెప్పాను. అమ్మమ్మ అయితే మా ఇంటికి వచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా, తినేయండి మా అమ్మమ్మ. ఇంకా మా ఊరు దగ్గరలో బస్ దిగితే మా అల్లుడు అయితే వెళ్ళి తీసుకొచ్చాడు బైక్ పైన. ఇంకా అమ్మమ్మ అయితే మా ధార్మికకి అయితే అప్పాలు తీసుకొచ్చిందండి, గారెలు కారపూసలు. ఇంకా ఇది వచ్చేసి కంకులు అయితే కాల్చి అక్కడ అమ్ముతున్నారంట. ఇంకా ధార్మికకు నాకైతే చాలా ఇష్టం కాబట్టి 2 కంకులు అయితే తీసుకొచ్చింది. ఇక్కడైతే ఏమేమి తీసుకొచ్చిందో అవన్నీ అయితే మాకైతే ఇస్తుందండి అమ్మమ్మ. వచ్చినప్పుడు అయితే ఇలా ఏదో ఒకటి అయితే కంపల్సరీగా తీసుకొస్తుంది. తాత అయితే మంచి గంట పెడతాడు పోయి గంట తాత. చిన్న చిన్న కట్టపేర్లు ఉంటాయి కదా. మరి నువ్వు పిల్లి కావా అన్న చెల్లె అని చెప్తాడు అన్న. ఇక్కడైతే బోనం అయితే వండుతున్నారండి, బెల్లపన్నం అయితే చేస్తున్నారు బావ ఉండి మా అమ్మమ్మ ఇద్దరైతే కలిసి. ఇంకా బావకైతే వండడానికి రాదు, ఈసారి అయితే బావతో అయితే వండించాను. నేను ఎప్పుడైతే నేనే పోస్తానండి బోనము, నేనే వండుతాను. ఈసారి బావతో అయితే వండించాను. ఇంకా అమ్మమ్మ అయితే ఇక్కడ హెల్ప్ చేస్తుంది బావకి. బావ కొత్త కాబట్టి ఇంకా తనకైతే వేయడానికి వస్తలేదు, పొగ అయితే మొహానికి తగులుతుందని. ఇంకా దూరం అయితే వెళుతూ ఉంటే అమ్మమ్మ అయితే ఇక్కడ తీసుకుని అయితే బియ్యం అయితే వేస్తుంది బోనంలో. ఫస్ట్ వండేది అయితే బెల్లపన్నం అయితే వండుతున్నారండి, పాషపన్నం అంటారు కదా. ఇంకా అదైతే వండుతున్నారు బెల్లపన్నం. ఇంకా మెయిన్ అయితే ఇదే కదండి, ఏ బోనం పోసుకున్నా మెయిన్ అయితే బెల్లపన్నమే వండుకుంటాము. అత్తమ్మ చెప్పింది, అత్త చెప్పినప్పుడు అల్లుడు చెప్పండి చెప్తుంటాడు. కలుపుతున్నారు గుమ్మానికి అయితే పూలు కట్టడం కోసం అయితే ఇలా మాల అయితే కట్టామండి. నేను ఇలా కట్టాను అయితే చూపిస్తున్నాను. కాలే ఇంకా ఏమో మరి మెల్ల
ఆకు మంచిగా ఉంది, ఏడు దొరికిందే ఆకు. నేనైతే ఇంకా మిగిలిన పూలైతే నేను మిగతా గుమ్మాలకు కట్టడానికి అయితే కూర్చుతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు రకాల బంతి పూలు ఇంకా మామిడి ఆకులు కలిపి అయితే ఇలా చాలా పెద్ద పెద్ద మాలలు అయితే కూర్చుతున్నాము. నేను ఉండి మా పక్కన అమ్ములు అయితే ఇద్దరము కూర్చుతున్నామండి, మా కూతురు. ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ పండగలైనా ఇలా అమ్ములు ఉంటే పిలిస్తేనే అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా మా ఇంట్లో అందరు అబ్బాయిలే కాబట్టి ఇంకా అమ్ములను పిలిచిన వెంటనే వచ్చి అయితే మాకు హెల్ప్ చేస్తుంది అమ్ములు. ఇంకా దివాళీ నోములు కాబట్టి ఇప్పుడు మమ్మీ ఉండి అమ్మమ్మ అయితే వచ్చారండి. ఇంకా ఎప్పుడైతే నేనే చేసుకుంటాను. ఇంకా నాకు బావ కానీ మా మరిది కానీ మామయ్య కానీ హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా. ఇంకా మా అల్లుడు కూడా ఏదైనా వర్క్ చెప్తే ఈజీగానే వచ్చి చేసేస్తాడండి, హెల్ప్ చేస్తాడు. ఇక్కడ మమ్మీ అయితే దేవునికి పెట్టడం కోసం అయితే స్వీట్ అప్పాలు అయితే చేస్తుందండి. ఇవి వచ్చేసి అరిసెలు. మమ్మీ అయితే చాలా సింపుల్గా అయితే చేసేసిందండి. గోధుమ పిండి రవ్వతో అయితే ఇంకా చేసేసింది. మనం పాకం పట్టి బెల్లంతో బియ్యం నానబెట్టి ఇలా చేస్తాం కదండి, ఈసారి మమ్మీ అయితే ఈ ప్రాసెస్లో చేసింది. మమ్మీ కూడా ఫస్ట్ టైం అండి చేయడము, అంటే యూట్యూబ్లో చూసింది, సక్సెస్ అయిపోయింది. చాలా ఈజీగానైతే వచ్చే సాయి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఈ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తానండి. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయి మార్నింగ్ అయితే ఇంకా దేవుని దగ్గరికి సంబంధించిన పూలు కానీ వంటలు కానీ బోనం వండడం కానీ అన్ని చూయించానండి. మేము ప్రతిసారి ఈ విధంగానే చేస్తాము, ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. ఈసారి అయితే ఇంకా మమ్మీ ఉండి అమ్మమ్మ వచ్చారు కదండి, ఇంకా ఎవరినైతే పిలవలేదు, రిలేటివ్స్ అందరికీ అయితే నోములు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి దేవుని పందిరికి అయితే నేను ఇలా పసుపుతో అయితే అలంకరించుకొని పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ పందిరి అండి, ఇంకా ఈ పందిరిని అయితే బాగా అలంకరిస్తారు తర్వాత పూలతో. వీడియో నెక్స్ట్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో ఇంతే, నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.